ఈ రోజు నేను హోటల్ స్టైల్లో దబ్బకాయ చట్నీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ పెద్ద దబ్బకాయని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేశాక వాటర్ అంతా అయిపోయి ఇలా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక 15 ఎండుమిరపకాయలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్లోకి 8 మిరపకాయలు జీలకర్ర సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాక ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసుకుని ఇప్పుడు దీంట్లో 750 గ్రామ్స్ బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం వేయటం వల్ల ఈ చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. అన్నీ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, పచ్చడి రెడీ. ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ అండి, అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ హోటల్ స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపించాను, మీరు కూడా ట్రై చేసి చూడండి.